హలో అండి, బాగున్నారా? చాలా రోజుల నుంచి నేను మీకు క్లాత్ మీద పెయింటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాను కదా. ఈరోజు అది ఎలా వేయాలో నేర్పిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, డిజైన్ చూడండి. ఇది ఒక చిన్న స్టడీ టేబుల్ అన్నమాట. దీని మీద నేను అన్ని డిజైన్స్ మీకు నేర్పించాను. ఏమన్నా వంటల ప్రజెంటేషన్ ఉంటే అది చెప్పాను. ముందు చిన్న డిజైన్ వేసి ఈ టేబుల్ మీద ఎలా వేయాలి అని మీకు చూపిద్దామని ఫస్ట్ ఇది స్టార్ట్ చేశానన్నమాట. ఫ్లవర్స్ చూడండి. ముందు దీనికి మనం ఏం చేయాలి, టేబుల్ ఎంత ఉందో చూసి దానికి సెంటర్ చేయాలన్నమాట. సెంటర్ చేశాక తర్వాత మనం డిజైన్ చేయాలి. డిజైన్లో చాలా రకాలు ఉంటాయండి. అది అంటే ట్రేస్ చేసుకోవచ్చు డిజైన్ చూసి. నాకు అలవాటు కనుక నేను ఏం చేశానంటే మామూలుగా ఫ్రీ హ్యాండ్ వేసేసాను. ఫ్లవర్స్ అవి నాకు మైండ్లో ఉన్నది. ముందు మనం ఏమి వేయాలి, ఎలాగా అంటే దాన్ని ఎలా సెట్ చేయాలి అన్నది మనం చూసుకోవాలన్నమాట. నేను చిన్న టేబుల్ కదా, ఫస్ట్ నేను ఏం చేశానంటే అవుట్లైన్స్ అన్నీ చేసుకుని నాకు పైకి రావాలి కదా అది డిజైను, అందుకని చెప్పేసి అంతా బార్డర్ వేసుకున్నాను. తర్వాత నేను డిజైను ఫ్రీ హ్యాండ్ వేసేసాను. ఫ్రీ హ్యాండ్ వేయాలని అందరికీ చేత కాదు కదా. అది డిజైన్ చూసాక ఎలా వేయాలి, రెండు మూడు పద్ధతులు ఉన్నాయండి, నేను అది తర్వాత నేర్పిస్తాను. ఫస్ట్ మనము ఎలాగంటే డిజైన్ ఎలా వేయాలి అన్నది మనం నేర్చుకుందాం. నేను చెప్పేదాన్ని కదా మీకు స్ట్రోక్స్ నేర్పించినప్పుడు, మనము చిన్న డిజైన్ని చాలా పెద్ద దానిలాగా చేసేయచ్చు. ఎలాగా ఏంటంటే దాన్ని పువ్వుల్ని లెఫ్ట్ రైట్ వేసి అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆకులు మగ్గులని వేసేసి ఎక్స్టెండ్ చేయొచ్చు. చూడండి, అది చిన్న పువ్వులు ఫ్లవర్స్ వేయడం చూస్తున్నారు కదా. ఆ చిన్న పువ్వులు ఫ్లవర్స్, సో వాటిని మనం అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే అది పెద్ద డిజైన్ అవుతుంది అన్నమాట. ఇదేంటి ఆంటీ నేర్పిస్తానని చెప్పి ముందే వేసేసిందని అనుకోవద్దండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేను ఇది పువ్వు వేయడం కూడా నేర్పిస్తానండి. నేను వేస్తుండగా పూర్తి అయిపోయాక మా పాప వచ్చి ఇది వీడియో తీసిందనమాట. సో పువ్వులో ఫస్ట్ మనకి మనం ఇగ్నోర్ చేసి పువ్వు వేసేస్తామండి. వేసేసి ఇగ్నోర్ చేసే పార్ట్ ఏంటంటే లోపల స్టెమన్స్ ఉంటాయి కదండి, దాన్ని మనం చాలా ఇగ్నోర్ చేస్తాం. ఆ పువ్వు అయిపోయింది కదా అనుకుంటాం. కానీ లోపల ఉండి స్టెమన్స్ తోటి మనం చేసే అవుట్లైన్ తోటి పువ్వు ఎంత బాగా ఎన్హాన్స్ అవుతుందంటే, అందుకని ముందు నేను స్టెమన్స్ ఎలా వేయాలో నేర్పిస్తానండి. మీకు నేను ఎప్పుడు చెప్తాను, మీకు బిగినర్స్కి చెప్తున్నాను, బాగా వచ్చిన వాళ్ళకి కాదని. మీకు ఒకవేళ వచ్చేసింది అని అనుకుంటే కింద బ్లింక్ అవుతుంటుందండి నేను ఫ్లవర్ ఎక్కడ ఎలా వేసానన్నది. అక్కడికి వెళ్ళి ఆ టైం చూసుకుని ఇది ఫార్వర్డ్ చేసేసుకుని అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ముందు స్టెమన్స్ ఎలా వేయాలి, అవుట్లైన్ ఎలా వేయాలన్నది చూడండి. చూసాక నేను ఫ్లవర్ అంతా ఎలా వేయాలన్నది నేర్పిస్తాను. ఏమేమి కలర్లు వాడాలి ఇది చాలా రెండు క్లాసుల వరకు చెప్తానండి. ఇంకా తర్వాత మీకు ఎప్పుడు నేను ఏం చేసినా సరే దీంట్లో ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియోకి వచ్చి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కలర్ మిక్సింగ్ కానీ బ్రషెస్ ఎలా వాడాలి, ఏం వాడాలి కూడా మీకు చెప్పానండి. కానీ కలర్ మిక్సింగ్ మీకు చెప్పలేదు. ఫస్ట్ ఇవన్నీ చూడండి, తర్వాత మిగతాది నేర్చుకుందరు. కానీ ట్రేస్ చేయడం కానీ తర్వాత కలర్ మిక్సింగ్,
తర్వాత అవుట్లైన్స్ వేయడము, స్టెమెన్స్ వేయడము, ఇలాగ నాలుగైదు పార్ట్లు ఉంటాయండి. తర్వాత మనం ఇంత కష్టపడి వేస్తాం కదా, వేశాక కలర్ పోతుంది అన్న భయం ఉంటుంది. సో దాన్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి, అంత కష్టపడి మనం పెయింటింగ్ చేసుకున్నాక ఇష్టం వచ్చినట్టు వాష్ చేసేసామనుకోండి, అది పాడైపోతుంది. సో దాన్ని ఎలాగ మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్తానండి. ఈ క్లాస్లో మాత్రం పెయింటింగ్ ఎలా వేయాలన్నది నేర్పిస్తాను. సో సన్నంగా తీసుకుని వేయాలండి. సన్నని బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి స్టెమన్స్ అన్నీ చాలా లైట్గానమాట సన్నంగా వేయాలి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు నేనేం చేస్తున్నాను, అవుట్లైన్ ఇస్తున్నాను కదా, ఇచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను, ఎల్లో కలరు ఎలా ఉన్నదో పెటల్ అలా వేయటం లేదు, కొంచెం మధ్యలోంచి తీసుకొచ్చేస్తున్నాను. ఎందుకో తెలుసా, అది మనకి అంటే ఫోల్డ్ అయినట్టు ఒక పెటల్ ఉంటుంది కదా, పువ్వు రేకుంటుంది కదండి, అది లోపలికి అవినట్టు మనకి 2D 3D అంటారండి దాన్ని. సో అలా వస్తుంది అన్నమాట, దూరం తీసుకెళ్ళి అబ్జర్వ్ చేస్తే కొంచెము పెటల్ ఫోల్డ్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ అవుట్లైన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, పువ్వు అందంగా ఉండడానికి. నార్మల్గా చాలామంది పెయింట్ చేసేస్తారు, చేసేసి అంటే పువ్వు వేసేసామని, కానీ మనం అలా నేర్చుకోవద్దు, మంచిగా నేర్చుకుందాం. అందుకనే స్ట్రోక్స్ తోటి చెప్పాను. ఈజీగా మీరు ఎవరికైనా చూపించారనుకోండి, అబ్బా అని నాకు చెప్పు అని చెప్పేలాగ ఉండేలాగా వేసుకుందాం ఫ్లవర్స్ని. నేను పువ్వులన్నీ వేసేసాక మా పాప వచ్చిందండి, వచ్చి వీడియో చాలా పెద్దదైపోతుంది కదా పండు అని చెప్పేసేసానంటే పాప అన్నది లేదు లేదు మమ్మీ అన్నీ పెట్టు, ఎందుకంటే నేను చెప్తాను ఫస్ట్ నువ్వు స్టెమన్స్ వేయడం దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అంటే, నేను పువ్వు వేసి వేద్దాం అనుకున్న వాళ్ళకి నేను కింద బ్లింక్ చేస్తాను, టైం చెప్తాను, ఇది ఇంపార్టెంట్ కదా, పెద్దదైనా సరే పెడదాంలే మమ్మీ అని చెప్పేసి చెప్తే ఇంకా తను ఎడిట్ చేసుకుంటానన్నదని నేను ఎలా ఉన్నది అలాగే పెట్టేస్తున్నానండి. ఏమీ మేము ఎక్కువ ఫార్వర్డ్ ఏం చేయలేదు. సో ఆకులకి ఉంటుంది కదండి లైన్స్, ఈనుల్లా ఉంటాయి కదా, దాంతో చాలా అందం వస్తుంది చూడండి. ఆకులా అనిపించటం లేదు, అదేదో మొగ్గలా అనిపిస్తుంది కదా, మధ్యలో అది ఆ లైన్స్ వేసేటప్పటికి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, ఇదే డీటెయిలింగ్ అంటారన్నమాట మనం. ఓ డిజైన్ తీసుకొచ్చేసాము, ఒక డిజైన్ని వేసేసాము అన్నట్టు కాకుండా కొంచెం మనము కూడా ఎవరికన్నా చెప్పేలా నేర్చుకున్నామనుకోండి మీకు బాగా అనిపిస్తుంది. అరే ఎవరికన్నా ఇలా చెప్తుంటే ఓహో తిని వీళ్ళకి చాలా బాగా వస్తుంది అన్న ఒపీనియన్ వస్తుంది కదా, వీలుంటే అలా నేర్చుకోండి. మనం నేర్చుకోలేకపోయినా మన పిల్లలకి నేర్పించామనుకోండి, ఇప్పుడు పిల్లలకి చాలామందికి డ్రాయింగ్ పెయింటింగ్ అంటే ఇష్టం అనిపిస్తుంది. ఇది కొన్ని కొన్ని నేను మిస్టేక్స్ చేస్తుంటే మమ్మీ ఇలా బాగుంటుందని మా అమ్మాయి ఎప్పుడు చెప్తుంటుంది, నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. బ్రష్లు చూడండి, ఈ బ్రష్లు పాప పెడుతుంది ఏమేమి బ్రష్లు వాడామన్నది. నేను ఇదంతా అంటే డీటెయిలింగ్ కాకుండా ఓన్లీ ఫ్లవర్ వేయడానికి నాకు ఒక 5-6 మినిట్స్ తప్పించి ఎంతో టైం పట్టలేదండి, ఒక్కొక్క ఫ్లవర్కి 2-3 మినిట్స్లో వేసేసాను, ఎందుకంటే నేను స్ట్రోక్స్ తోటి మీకు నేర్పించాను, అలాగే స్ట్రోక్స్ తోటి వేసినట్టు వేశానండి నేను ఒక్కొక్క ఫ్లవరు. సరే అండి, ఇక్కడి నుంచి నేను ఫ్లవర్ ఎలా వేయాలో చెప్తానండి. ఇది కాటన్ క్లాత్ అన్నమాట. సో నేనేం చేశానంటే కలర్ తీసుకున్నానండి, ఫ్యాబ్రిక్ కలర్ ఉంటుంది కదా అక్రిలిక్ కలర్, అది తీసుకున్నాను. తర్వాత కొంచెం మీడియం 1 తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఒక్కోసారి థిక్గా అయిపోతుంది,
మీడియం వన్ తీసుకున్నాను. తీసుకుని కొంచెం అంటే వాటర్ కూడా తీసుకోవచ్చు, బట్ మీడియం అంటే కొంచెం దాంట్లో మీడియం అంటే ఏమీ లేదండి. నేను అనుకుంటున్నాను ఫెవికాల్ అనుకుంటాను, అది దాన్ని లిక్విడ్లా చేస్తారనుకుంటాను. సో అది కొంచెం అంటే జిగురు ఉంటుంది కదా, అది మనం వేసిన క్లాత్ పట్టుకుంటుందన్నమాట. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటేనండి, మనము ఎప్పుడన్నా డిజైన్ వేసేటప్పుడు క్లాత్ మీద వేసినప్పుడు మన చెంగు ఉంటుంది కదా, ముందు వేసుకుని చూడాలండి అది, ఎందుకంటే స్ప్రెడ్ అవుతుందా లేదా మనం డిజైన్ వేస్తే అని చెప్పేసి. ఇంకొకటి అండి, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పెటల్ ఉంది కదా, పెటల్ నేను ఒక లైన్ తోటి ఒక పెటల్ వేసాను, హార్ట్ షేప్ వేసాను అనుకోండి, ఎప్పుడు మనం ఏం చేయాలంటే హార్ట్ షేప్కి లోపలికి వేయాలి. కరెక్ట్గా మనం అవుట్ లైన్ ఉన్నది కదా అక్కడే వేసేసామనుకోండి, వేసేస్తే స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కోసారి. అదే లోపలికి వేసామనుకోండి, లోపలికి వేస్తే తర్వాత కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది మనం కొంచెం కేర్ తీసుకోవాలి. పెద్ద వీడియోనండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేర్చుకోండి, లేకపోతే ఫార్వర్డ్ చేసేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. కానీ పాయింట్స్ చెప్తున్నాను గుర్తుంచుకోండి, ఎందుకంటే తర్వాత తర్వాత అన్నింటిలోని చెప్పడానికి అవదు. ఇప్పుడు వేరేది సారీస్ మొదలెట్టాను అనుకోండి, నేను ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి లేకపోతే మ్యూట్ చేసేసేసి అది మ్యూజిక్ పెట్టేసి చేసేసామనుకో, ఈ పాయింట్లు అన్నీ మిస్ అయిపోతాయి. ఇంకా ఫస్ట్ ఫస్ట్ కదా అని నేను ఇంత చెప్పాల్సి వస్తుంది. రిఫరెన్స్కి ఎప్పుడు నేను ఈ వీడియో పెడతాను మీకు, ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏదన్నా ఏం చేయాలి అలాంటి అని చెప్పేసేసానంటే నేను చెప్తానండి. చూడండి కలర్ మిక్స్ చేస్తున్నాను నేను, అంటే ఏమేమి మిక్స్ చేశానండి నేను చూడండి, పింక్లు లైట్ పింక్ అయ్యింది. ఈ మిక్సింగ్ చాలా బాగుంటుందండి, నేను నేర్పిస్తాను మీకు. ఒక్కొక్క కలర్ని వేరే వేరే కలర్లా మారుస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో, మనమే క్రియేట్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ క్లాత్ అసలు ఒరిజినల్ కలర్ కనిపించటం లేదు నిజంగానే. నేను చాలా ఆలోచించానండి దీనికి ఎలాగ ఏం కలర్ వేస్తే బాగుంటుంది చూస్తే. ఇప్పుడు నేను లీవ్స్ ఎలా ఉంటాయి ఒరిజినల్గా గ్రీన్ ఉంటాయి, లీవ్స్ గ్రీన్ వేసాను అనుకోండి దాంట్లో కనిపించదు, కొంచెం థిక్ వేసినా కనిపించడం లేదు. చాలా ఆలోచించాను, ఆలోచించి ఇంకా తర్వాత చిన్న క్లాత్ తీసుకున్నానండి. దాన్ని తీసుకుని కలర్ మిక్సింగ్ చేయడం మొదలుపెట్టా. ఈ పింక్ లీవ్స్ వేయగానే చాలా అందంగా అనిపించింది నాకు. అప్పుడు ఈ యెల్లో కలర్ కూడా లైట్ కలర్ చేసుకుని బాగా కనిపించేలా చేసి ఆకులు మాత్రం ఇలాగ పింక్ కలర్తో వేసా. ఇదే డిజైన్ అండి నేను అంటే మీకు ఫస్ట్ టైం చూపిస్తున్నానని నేను ఇంత మంచి డిజైన్ ఈ టేబుల్ క్లాత్ మీద వేశాను. కానీ మీరేం చేస్తారంటే ఇదే డిజైన్ని మీరు శారీస్ మీద వేయండి. మీకు ఎక్కడ దుప్పటి మీద వేయచ్చు, శారీ మీద వేస్తే చాలా బాగుంటుందండి. కానీ శారీ మీద మాత్రం కొంచెం రూల్స్ అవన్నీ ఉంటాయి. ఈ శారీ నేను నెక్స్ట్ శారీ మీద వేసినప్పుడు మాత్రం వేశానండి, ఒక శారీ చేస్తున్నాను అది చూపిస్తాను. ఆ శారీ అంటే కొంచెం ఎలా చేయాలన్నది మీకు ఐడియాస్ ఇస్తాను. మీరు ప్లెయిన్ శారీ తెచ్చుకుని లేకపోతే పాత చీరన్న ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి. ఇలాంటి వర్క్ చేస్తే చాలా మనసు సంతోషంగా అనిపిస్తుంది. మనం పిల్లల టీషర్ట్స్ మీద డ్రెస్సెస్ మీద చేసుకుంటే మనకి మనమే క్రియేట్ చేసుకున్నట్టు కదా.
ఎప్పుడు బాగా అనిపిస్తాయి మనం చేసుకున్న ఏ పని అన్నా అని. నేను చాలా లీవ్స్ ఏం చేశానంటే నేను వేసుకోలేదు, పెన్సిల్ అవుట్లైన్ కూడా వేయలేదు. నాకు కొంచెం నింపుదాము అనుకున్న చోట అంతా నేను ఏమంటారు ఓన్లీ హ్యాండ్తో వేసేసాను. మీరు మాత్రం అవుట్లైన్ క్లియర్గా వేసుకుని, అంటే కొత్త కొత్త కదా అందుకని ప్రాక్టీస్ చేశాక, ఎప్పుడన్నా శారీ మీద వేస్తామనుకుంటే మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయండి, చేసి అప్పుడు వేయడం స్టార్ట్ చేయండి, అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఇది వేసాక కొంచెం ఫ్యాన్లో ఆరబెట్టాలండి. తర్వాత అప్పుడు మనము, నేను ఫస్ట్ చేశాను కదా, అంటే స్టెమన్స్ అయ్యి వేసాను, ఫస్ట్ చూపించింది తర్వాత అనమాట. మా పాప వచ్చాక ఈ స్టెమన్స్ అన్నీ వేయడం దగ్గర నుంచి తీసిందండి, ఇంకా నేను ఆర్డర్ మార్చలేదు. చూసారండి, నేను కింద ఒక డిజైన్ వేసాను, పైన ఒక డిజైన్ వేసాను. పూర్తిగా చూడండి, అంటే పైన వేసినట్టే కింద వేయాలన్న రూల్ లేదు. ఇది ఒక సైడ్ అండి, అది ఒక సైడ్, త్రీ ఫ్లవర్స్ని దీన్ని ఎక్స్టెండ్ చేశానన్నమాట. సో మన ఐడియాస్, అది ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, మనం ఎలా చేద్దాం అనుకున్నాము అది. మీకు కూడా చాలా ఐడియాస్ ఉంటాయి, అవి ఇన్ కేస్ కనుక మీకు ఇంకా మంచి ఐడియాస్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, యూట్యూబ్లో కూడా పెట్టండి. సరేనండి, నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.